ఇంకొక ఆప్షన్స్ లైక్ ఎవరెల్లో అయితే హై రిస్క్ ఉంటుందో లేకపోతే హై బైఫర్కేషన్ ఇలాంటి వాళ్ళల్లో కెరాటిన్ స్టంటింగ్ అంటాం. ఈ కెరాటిన్ స్టంటింగ్ అంటే చిన్న కాలుతులో చిన్న ఒక యాంజియోగ్రామ్ ఎలా చేస్తామో అలా చిన్న నీడిల్ ద్వారా లోపలికి ఒక వైర్ పంపించి ఈ కెరాటిన్ ఆర్టరీని బెలూన్తో డైలేట్ చేసుకుని ఒక స్టంట్ వేస్తాం. సో ఈ ప్రక్రియ కూడా చేసుకునే ముందు ఒక ఫిల్టర్ కూడా డచ్ చేస్తాం, ఎందుకంటే చిన్న చిన్న రేణువులు బ్రెయిన్కి వెళ్లకుండా ఆపడంలో ఆ ఫిల్టర్ ఒక సహాయం ఉంటుంది అన్నమాట. ఇలాంటి ప్రక్రియతో మనం కెరాటిన్ స్టంటింగ్ ద్వారా చిన్న నీడిల్తోనే ఏమీ సర్జరీ లేకుండా కూడా ఇంత పెద్ద ప్రమాదం లైక్ మేజర్ స్ట్రోక్ లైక్ పారాలసిస్ రాకుండా మనం అవాయిడ్ చేయడం అనేది చేయొచ్చు. సో ఇలాంటి ఇబ్బందులకి మన దగ్గర అత్యాధునికమైన పరికరాలు తర్వాత ప్రక్రియలు ఇలాగ ఎండాట్రక్టమీ స్టంటింగ్ రెండింటి ద్వారా తో పాటు మందులు కూడా టైమ్లీ దానికి కొన్ని మందులు ఉంటాయండి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు అవి కూడా వాడుకొని మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే స్ట్రోక్ అనేది రాకుండా మనం అవాయిడ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.